आज हम लोग पंडलगुड़ा मंडल के अंदर कंचनबाग विलेज में ना डिफेंस एस्टेब्लिशमेंट डीआरडीओ टाउनशिप के अंदर जितने भी माइग्रेंट लेबर यहाँ पर डेली वेजेस और कॉन्ट्रैक्ट बेसिस पे काम कर रहे वैसे लोगों के लिए हमने सोचा कि हमारे तरफ से कुछ मदद करें। ये लॉकडाउन भी एक्सटेंड किया गया इसलिए हम लोग उस्मानिया यूनिवर्सिटी कॉलेज ऑफ इंजीनियरिंग 94 बैच के द्वारा हम लोग ये डिस्ट्रीब्यूशन कर रहे हैं। ऑलरेडी कल भी हम लोग उनके ज़रिए एक 60 फैमिलीज़ के लिए डिस्ट्रीब्यूशन किया था और आज और एक 60 फैमिलीज़ को यहाँ पर डीआरडीओ टाउनशिप के अंदर हम लोग डिस्ट्रीब्यूशन करने वाले हैं। पैकेट जब लेते हैं ना वो टाइम पे स्कैप करते हैं। 200 डायरी है भाई। कितना चाहिए कितना रखना है? 1 मीटर मास्क सबको सेटल होने जब करेंगे उसके बाद ये करना। आराम से भीड़ मत करो भाई। డిఎంఆర్ఎల్ ఎంప్లాయీస్ గ్రూప్స్ తరఫున డిఆర్డిఓ ఎంప్లాయీస్ అందరం కలిసి ఈ కోవిడ్-19 క్రైసిస్లో నేషనల్ సేఫ్టీ కోసం అన్నట్టు ఇప్పుడు ఎవరైతే నీడీ పర్సన్కు ఫుడ్ సప్లై చేస్తున్నామో మా డిఆర్డిఓ ఎంప్లాయీస్ తరఫున డైలీ ఒక 300 మెంబర్స్కు ఫుడ్ ప్రిపేర్ చేసి ప్యాకెట్స్లో పార్సల్ చేసి వాళ్ళ దగ్గరికి నీడీ పీపుల్స్ దగ్గరికి వెళ్ళి సప్లై చేయడము ఇక్కడ మా డిఆర్డిఓ టౌన్షిప్లో ఎవరైతే క్యాజువల్ కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయడం ఎందుకంటే 1 మంత్ నుంచి వాళ్ళకు ఉద్యోగాలు లేవు వాళ్ళకి శాలరీస్ లేవు వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకందరికీ భోజనము ప్రిపేర్ చేయడం జరుగుతుంది అదే కాకుండా ఈ టౌన్షిప్లో ఉన్న జీవులు కుక్కలు ఇవన్నిటి కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకు కూడా ఫీడ్ చేయడం జరుగుతున్నది మా ఎన్జిఓస్ తరఫున మా డిఆర్డిఓ ఎంప్లాయీస్ తరఫున మేమందరము ఈ సంస్థగా ఏర్పడి అందరూ సహాయం చేసినందుకు అందరు ఎంప్లాయీస్కి అందరికీ సహకారం అందించినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ప్రభుత్వం ఇచ్చే తోల్పల్యం కాకుండా మేము మా స్వతహాగా కూడా ఎంప్లాయీస్ అందరం కలిసి మేము కాంట్రిబ్యూట్ చేసి ఈ ఎంప్లాయీస్కి అందరికీ ఈ నీడీ పీపుల్స్కు రేషన్ సప్లై చేయడం కానీ ఫుడ్ సప్లై చేయడం కానీ మా డిఆర్డిఓ ఎంప్లాయీస్ తరఫున మా ఏఐడిఎఫ్ యూనియన్ తరఫున అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం। మానవ సేవనే మాధవ సేవ అనే యొక్క పదాన్ని ఈ సమయంలో ఖచ్చితంగా ప్రతి మానవుడు నిర్వర్తించాల్సిన బాధ్యతగా తీసుకుని డిఎంఆర్ డిఆర్డిఓ యూనియన్ తరఫున అలాగే డిఎంఆర్లో ఎంప్లాయీస్ తరఫున అందరి తరఫున కూడా కంట్రిబ్యూషన్ తీసుకుని ఈ యొక్క ఎవరైతే అన్నార్తులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఒక రోజు కూడా ఆకలితో పడుకోకూడదనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది। ఇది మానవులకు మాత్రమే సాధ్యమైంది కాబట్టి మానవత్వం గురించి మాట్లాడుకునే రోజులు కావు ఇవి మానవత్వాన్ని చాటాల్సిన రోజులు కాబట్టి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మా పుష్కంతాల మీద వేసుకుని మేము ముందుకెళ్తున్నాము। అలాగే దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా డిఎంఆర్ఎల్ తరఫున ప్రత్యేకమైన వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ అలాగే బండగూడ ఎంఆర్ఓ గారు ఈ యొక్క ఎన్జిఓస్ క్వార్టర్స్లలో ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకున్న వారికి కూడా మా డిఎంఆర్ఎల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ అలాగే ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లడంలో ఈఎంఓ గారు కూడా భాగస్వామిగా ఉన్నారు వారికి కూడా ప్రత్యేకంగాను డిఎంఆర్ఎల్ యూనియన్ తరఫున డిఎంఆర్ఎల్ ఎంప్లాయీస్ తరఫున కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఇది ప్రతి ఒక్క మానవుడు కూడా తన యొక్క బాధ్యతగా తీసుకుని భావి తరాలకి ఈ భూమి మీద జీవి మానవుడు అనేవాడు ఉండాలి అని అంటే ఈ యొక్క కరోనా అనే జీవిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది। ఆ జీవిని ఎదుర్కోగలిగే ఒకే ఒక శక్తి ఎవరికైనా ఉందంటే అది మానవుడికే ఉంది అది మనిషి నుంచి మనిషిని దూరం పాటించడమే ఈ జీవుని ఎదుర్కోవడానికి ఒక మూలాధారం కాబట్టి అటువంటి ఒక పద్ధతిని అందరూ పాటించి డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఈ యొక్క ఇండియాలోకి భారతదేశంలోకి ప్రపంచంలో ఈ యొక్క కరోనా వైరస్ని దూరం చేయాల్సిన ఒక బాధ్యత మనందరం ఉందని భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి చోట జరిగే ఒక ఈ యొక్క సహాయాల్ని టెలికాస్ట్ చేస్తున్న టెలికాస్ట్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా యూనియన్ తరఫున ప్రత్యేకంగా వాళ్ళు ఒకసారి మరి లాల్ సలాం తెలియజేస్తున్నాం। థ్యాంక్ యూ।